సూపర్ స్టార్ నయనతార ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాల్లో అందరినీ అలరిస్తూ మంచి క్రేజీని సంపాదించుకుందని చెప్పవచ్చు. అయితే జూన్ 9 మహాబలిపురంలో విఘ్నేష్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో ఘనంగా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే విఘ్నేష్ తన సోషల్ మీడియాలో తను తల్లిదండ్రులు అయ్యాము అంటూ ఒక పోస్ట్ని, కవల పిల్లలు ఉన్న పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక తమిళనాడ ప్రభుత్వం పెళ్ళైన 4 నెలలకే తల్లిదండ్రులు ఎలాగయ్యారు అంటూ ప్రశ్నించారు వీళ్ళని. దానికి సమాధానంగా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి 6 సంవత్సరాల క్రితమే పెళ్ళైనట్లు, తను దానికి సంబంధించిన పత్రాలని ఇంకా తమిళనాడు ప్రభుత్వానికి ఇలా చూపించినట్లు తెలుస్తుంది. ఇక నయనతార విఘ్నేష్ను సరుగచ్చి ద్వారా తన తల్లిదండ్రులు అయ్యానట్టు తెలుస్తుంది. ఆ పిల్లలకు జన్మించిన తల్లిది దుబాయ్ అంట. తన యోగక్షేమాలన్నీ ఇంకా విక్కి వాళ్ళమ్మ దుబాయ్లో తన క్షేమాలన్నీ చూసుకుంటూ వస్తుంది అంటూ ఇంకా తమిళనాడు ప్రభుత్వానికి ఇక విఘ్నేష్ నయనతార క్లారిటీ అయితే ఇచ్చేశారు. దీనిపై వస్తున్న వివాదాలు ఇంకా తెరపై రానట్టు ఇంకా వార్తలు అయితే బయటకు రావని తెలుసు.